उत्तरांध्र अभिवृद्धि पै टीडीपी वैसीपील मध्य माटल युद्ध मुदरी मूड पर्यायालु मुख्यमंत्री पनीचे चंद्रबाबू उत्तरांध्र को एम चेसारो चेप्पालनी मंत्री सीद्री अप्पलराजु निलदीस्ते नालुगेल्ल पालनलो सीएम जगन श्रीकाकुलम जिल्लाकु एम चेसारो चेप्पालनी टीडीपी नेतलु प्रश्निंचारु। गतंलो ये नायकुलु ये प्रांतानिकि एमी चेयलेदंट चालेंज चेस्तुन्नानु ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్తున్నాను। గతం తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టండి। 2014 2019 చంద్రబాబు నాయకత్వంలో ఉత్తరాంధ్రకి అన్ని విధాలుగా ఇరిగేషన్ గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని రహదారులు గాని పేదరిక నిర్మూలన గాని విద్యాపరంగా గాని ఆరోగ్యపరంగా గాని ఏం చేశామో వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం। ఈ 4.5 సంవత్సరాల్లో నువ్వేం చేసావో రిలీజ్ చేస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి। మళ్ళీ అడుగుతా ఉన్నా నేను నచ్చం నాయకు 3 సంవత్సరాలు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు హయాం 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి చంద్రబాబు హయాంలో ఒక పోర్టుకు గాని ఒక హార్బర్కు గాని శంకుస్థాపన మీరు చేయగలిగారా? శంకుస్థాపన విడిచిపెట్టడం ప్రయత్నం చేసినారా? కృష్ణపట్నం పోర్టు రాజశేఖర రెడ్డి గారు కట్టించారు, మచిలీపట్నం పోర్టు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే రూపుదాల్చింది, ఆయన హయాంలోనే ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కూడా చేశారు, దాన్ని కూడా మీరు పనులు మొదలు పెట్టుకోలేకపోయారు। అడిగేళ్ళు నువ్వు చంద్రబాబు, మరి ఆయన దూరదృష్టి ఏంటో, ఆయన 420 విజన్ ఏంటో, ఆయన ఎలా విజనరీ అయినాడు నువ్వెళ్ళి అడుగు అచ్చెన్నాయుడు, ఎందుకు ఈ పోయికాల మాట్లాడిన నాకు అర్థం కాదు। మరి ఆయనకి సూటిగా 2-3 ప్రశ్నలు, ఈ 4 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఏం చేశారండి? చంద్రబాబు నాయుడు గారి హయాంలో పర్మిషన్స్ కానీ అన్నీ కూడా ఒక స్థాయికి తీసుకొని వచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ మొదలు పెడతామన్న సమయంలో మరి ఆ రోజు ఆ ఎన్నికల్లో మరి మా ప్రభుత్వం ఓడిపోయి మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చింది, మరి అప్పటికి వెంటనే మీరు స్టార్ట్ చేసి ఉంటే ఈ రోజుకి ఏదో ఒక స్థాయిలో పోర్టు నిర్మాణం అనేది జరిగి ఉండేది, కానీ 4 సంవత్సరాలు మీరు చేయలేనిది ఈరోజు ప్రత్యేకంగా చేశారనంటే అది కేవలం ఎన్నికల దగ్గర పడుతున్నాయి కాబట్టి ప్రజలు మోసం చేయడానికి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమమే తప్పితే అందులో చిత్తశుద్ధి మాత్రం ఎక్కడా కూడా కనబడట్లేదు। 4 సంవత్సరాల్లో మీరు చేసింది పోర్టు పేరు మార్చారు, పోర్టు ఊరు మార్చారు, మీరు ల్యాండ్ ఎక్విజిషన్ కోసం మీకు నచ్చినట్టుగా మీరు చేసుకున్నారు, పోర్టు రోడ్డుని మీరు ఇష్టానుసారంగా మీరు తిప్పుకొని దాని ప్రకారం చేసుకున్నారు, అసలు ఏ ప్రకారం ఏ ప్రాతినిధ్యం మీద పోర్టు రోడ్డు తాలూకా ఎక్విజిషన్ చేస్తున్నారు, ఆ భూములకు ఎంత పరిహారం ఇస్తున్నారు, పీడిఎఫ్లకు ఏ రకంగా పరిహారం ఇస్తున్నారు, ఎక్కడ కూడా ఎటువంటి క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్లో ఈరోజు చేస్తున్నారని అంటే కేవలం శంకుస్థాపన చేసుకొని అక్కడ ఒక ఫోటో దిగాలన్న ఆలోచనే కనిపిస్తుంది।